విశాఖ కేర్ ఆసుపత్రి యాజమాన్యం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనే వినూత్న విభాగాన్ని ప్రారంభించారు. ఇది ఉత్తరాంధ్రని కార్పొరేట్ హాస్పిటల్స్ లో మొట్టమొదటి వినూత్న విభాగం. ఊపిరితిత్తుల్లో ఉండే అనేక రకాల క్యాన్సర్ రోగ నిర్ధారణ చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ గోయల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మీడియాకు వివరాలను వెల్లడించారు. Today we are happy to launch this interventional pulmonology department in Calcare Hospital, which we are waiting since long. ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో యూజువల్గా మనం డీల్ చేసేవి ఏంటంటే, ఇది ఒక చాలా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. చాలా వరకు సర్జరీస్ చేయాల్సిన కండిషన్స్కి మనం సర్జరీస్ లేకుండా జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా, అది కూడా ఇందులో చాలా ప్రొసీజర్స్, ఇన్ఫ్యాక్ట్ మనం చిన్న కట్టు కూడా లేకుండా వెళ్ళి అట్ ది సేమ్ టైం డే పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు అనమాట. ఇది మన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్. యూజువల్గా మనం ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అంటే మామూలుగా ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు అని క్లినికల్గా మనం అనుకునేది కాస్త ఎగ్జాక్ట్గా ఇది అలానది అని కన్ఫర్మ్ చేసుకునేదానికి పనికొస్తుంది. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ట్రీట్మెంట్లో భాగంగా కూడా పనికొస్తుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను. యూజువల్గా మనకి లంగ్ బయోప్సీ, పాత రోజుల్లో మొత్తం లంగ్ ఓపెన్ చేసి సర్జరీ లాగా చేసి బయోప్సీ చేయాల్సి వచ్చింటుంది. ఇప్పుడు మనం బ్రాంకోస్కోపీ అంటే ఎండోస్కోప్ లాగానే ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి బ్రాంకోస్కోపీ అని అంటాము. ఒక చిన్న కెమెరా దానికి వేసుకొని లోపల ట్యూబ్ లాంటి దాంట్లో కెమెరా వేసుకొని ఊపిరితిత్తుల లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి ఎట్లాంటి చిన్న ఇన్సిషన్ కూడా లేకుండా బయోప్సీ పీస్ తీసుకొని రావచ్చు. సో దట్ మనకి చాలా కండిషన్స్, క్యాన్సర్స్ కావచ్చు, రకరకాల ఐఎల్డీస్ కావచ్చు, ఇట్లాంటి వీటన్నింటిలో మనం డయాగ్నోసిస్ కోసం ఉపయోగపడుతున్నాం. అట్ ది సేమ్ టైం ఇంకా చాలా రకాలు ఈబస్ అని ఉంటుంది, అంటే ఊపిరితిత్తులు బయట లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ మనం యూజువల్గా పాత రోజుల్లో మెడియాసిడోస్కోపీ అని చిన్న కట్ చేసి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చారు. దీన్ని కూడా మనం ఎలాంటి కట్టు లేకుండా జస్ట్ ఇదే బ్రాంకోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల నుంచి అల్ట్రాసౌండ్ ఎనర్జీ అంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని లింఫ్ నోడ్స్ ఎక్కడున్నా గుర్తించి అక్కడి నుంచి మనం లింఫ్ నోడ్స్ నుంచి శాంపుల్ తీయొచ్చు. ఇలా ఇంకా రకరకాలు, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పేషెంట్ మ్యాసివ్ బ్లీడింగ్ అంటే బాగా ఎక్కువ బ్లీడ్తో వచ్చాడు, అప్పుడు కూడా మనం లోపలికి వెళ్ళి సర్జరీ చేసేంత టైం కూడా ఉండకపోవచ్చు. సడన్గా వెంటనే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బ్లీడ్ ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని ఆపడానికి ట్రై చేయొచ్చు. ఇలా ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల నుంచి లీక్ ఉంటుండొచ్చు. ఇదేమి మెడిసిన్ లాగా ఫ్యూచర్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఏమీ లేదు. జస్ట్ డ్యూరింగ్ ది ప్రొసీజర్ ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళి ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ చేసి బయటకు వస్తాం. సో దీనికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడిసినే కాదు, జస్ట్ టెక్ ప్రొసీజర్స్ అండి, ఇవన్నీ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్. మనం లోపలికి వెళ్ళి ఎక్కడ అవసరమో అక్కడ అంటే సర్జరీస్ అవాయిడ్ చేసుకొని డయాగ్నోసిస్ ఏమై ఉండొచ్చు ఇట్లాంటి వాటి. సో మెడిసిన్స్ కాదు, ఇన్ఫాక్ట్ ఇందులో లార్జర్ ఎవర్ కేర్ గ్రూప్ అండ్ వీఆర్ ప్రెజెంట్ అక్రాస్ టూ కాంటినెంట్స్ అరౌండ్ 5 countries అండ్ వీ హ్యావ్ అరౌండ్ 34 hospitals ఇన్ ఆల్ కేర్ హాస్పిటల్స్ అండర్ ద అంబ్రెల్ ఆఫ్ కేర్ హాస్పిటల్స్ వీ హ్యావ్ 14 hospitals అండ్ వైజాగ్ హ్యాస్ 2 hospitals. We also have a upcoming project in Health City. We are a Asia-African chain with a global presence and we also follow the global standards of care, matching it with any international facility across the globe. We have been providing the services in city of Vizag and in this coastal area of the eastern region, Bay of Bengal, all the coastal cities of India across the 3 states. We have a presence and the patients come from Odisha, Chhattisgarh as adjoining states and also from Srikakulam, Vijayanagaram and even down south to various places. We have been treating, even during this time of COVID, we have treated large number of patients. And not only COVID, but during the COVID we also maintained the safety and also treated a lot of patients which were coming for heart, kidney, orthopedics or neurosurgery, everything. So we continued the treatment on both the sides. And as you know that Care One is a facility which is more of a tertiary care hospital. And now to add to it, we are launching the interventional pulmonology department. We have consultants with us, our senior consultant Dr. Anand Lakshmi Anand and Dr. Anil Kumar, who is our interventional pulmonologist. Both of them will introduce you to the interventional pulmonology. Basically, till now, pulmonology is all about giving medicines and treating them in wards and ICU. But when with interventional pulmonology, we'll have devices, scopes which can go into the lungs and can do an ultrasound inside, can do the procedure, we can extract the foreign bodies, we can do a lot of things. A lot of new diagnostics and procedures will be done, and I'll request our consultant. ఈరోజు మనం ఇంటర్నేషనల్ పల్మనాలజీ విభాగాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నాము.
పల్మనాలజీ మీకు అందరికీ తెలిసిన విషయమే. బేసికలీ జీన్స్ విత్ లంగ్స్, లంగ్ లంగ్ ప్రాబ్లమ్స్. లంగ్స్లో మనకు ఎయిర్వేస్, లంగ్ ప్యారెన్కైమా, ప్లూరా, మిరాస్టెనమ్ అనే స్ట్రక్చర్స్ను మనము డీల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రకరకాల ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సరస్ స్టేట్స్, నాన్ క్యాన్సరస్ స్టేట్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్, ప్లూరల్ డిసీజెస్, మిరాస్టెనల్ మాస్ అనే రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. లంగ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా దగ్గు, కఫము, కఫంలో రక్తం పడ్డము, ఛాతీలో నొప్పి, ఆయాసము అనే సింటమ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. వీటన్నిటిలో మనము కఫం పరీక్షలు, కొన్ని రక్త పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాను ఇవన్నీ చేసి కొన్ని రకాల పరీక్షలను మనము, కొన్ని జబ్బులను మనము ఐడెంటిఫై చేయగలము. కానీ ఇవన్నీ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్. అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ ద్వారా ఉండే ఎక్విప్మెంట్, మిషనరీ ద్వారా మనము ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ను డెఫినెట్గా డయాగ్నోస్ చేయడానికి, 100% డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా వీలు అవుతుంది. ముందు డయాగ్నోసిస్ సరిగా ఉంటేనే ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుంది. ఈ లాంకోస్కోపీ ప్రొసీజర్స్, ఫ్లోరోస్కోపీ, ఫోరకోస్కోపీ ఈ ప్రొసీజర్స్ ద్వారా ఊపిరితిత్తులో ఏ పార్ట్కైనా మనం చేరగలిగి అక్కడ నుంచి బయాప్సీస్ కానీ, శాంపుల్స్ కానీ కలెక్ట్ చేసి అవసరమైతే ట్యూమర్స్ లాంటి వాటి నుంచి మనము బయాప్సీలు తీసి ట్యూమర్స్ ఎక్సైజ్ చేసి అవసరం అనుకుంటే స్టెంట్స్ కూడా పెట్టగలిగి మిగతా అంటే ట్రీట్మెంట్ పార్ట్ కూడా అదర్ దాన్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ ద్వారా చేయగలిగింది.